అందరికీ నమస్కారం అండి. పల్లవి యొక్క ఛానల్ స్వాగతం. మీ అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోబోయే విషయం ఏమిటి అంటే, ఈరోజు సోమవారం సంకష్టార చతుర్థి కదండి, మరి నేను ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకున్నాను విషయాన్ని మీ అందరితో షేర్ చేస్తానండి, ఒక చిన్న బ్లాగ్ రూపంలో. అలాగే ఏంటి కొబ్బరి తోటలో కూర్చున్నాను అనుకుంటున్నారా? మీ అందరితో మాట్లాడుతున్నానండి. నేను గత వారం రోజులుగా వీడియో పెట్టడం లేదు. ఆ విషయం మీద మీ అందరికీ కూడా చెప్పాలి అనుకున్న ఒక విషయాన్ని షేర్ చేద్దామని చెప్పి ఇక్కడ కొబ్బరి తోటలకైతే వచ్చానండి. అలాగే పల్లెటూరు వాతావరణం, ఈ ప్రకృతి అంతటిని కూడా మీ అందరికి షేర్ చేద్దాం అనుకున్నా. కానీ నా వాయిస్ కొంచెం లోగా వినపడడం వల్ల వాయిస్ అనేది క్లారిటీ లేదండి, అందుకే మళ్ళీ వాయిస్ చెప్తున్నాను. సర్లేండి, మరొకసారి ఈ పల్లెటూరు వాతావరణం అంతటిని కూడా కొంచెమైనా సరే మీ అందరికి షేర్ చేస్తానండి. మీ అందరికి తెలిసింది, పల్లెటూరు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉంటుందన్నమాట. అలాగే ఎవరో ఒక తెలియని వ్యక్తి కోసం ఎంత ఆరాట పడుతున్నారోనండి మీరందరూ కూడా. అంటే మీరు కామెంట్స్ పెడుతున్నారు కదా, నేను గత వారం రోజులుగా వీడియో ఎందుకు పెట్టడం లేదక్క, మీకు ఏమైనా హెల్త్ ఇష్యూగా ఉందా అని ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా కాల్స్ చేస్తున్నారండి. అవన్నీ ప్రతి ఒక్కడు కూడా నేను చదువుకుంటూ చాలా ఆనందపడుతున్నాను అన్నమాట. ఆ విషయం మీ అందరికీ షేర్ చేద్దామని చెప్పి ఆ కొబ్బరి తోటలోకి అయితే వెళ్ళానండి. అయితే నేను ఎందుకు వీడియో పెట్టలేదన్న విషయాన్ని మీకు ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ మీరు చూస్తుంది మమాయిత్ ప్రోడక్ట్స్ అండి. ఇది ఫోమింగ్ ఫేస్ వాష్ అన్నమాట, చాలా బాగుంటుంది. చాలా ఫేస్ వాషెస్ మనకి ఎలా ఉంటాయంటే చాలా జిగురుగా ఉంటాయి, మనం ఎక్కువసేపు కడగాల్సి వస్తూ ఉంటుంది, స్కిన్ అబ్జర్వ్ చేసుకోవడం కొంత టైం పడుతుంది. ఇలా ఫోమింగ్లో ఉండడం వల్ల ఏమిటి అంటే మనకి వెంటనే కూడా స్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుందండి, చాలా బాగుంటుంది కూడా స్కిన్ అనేది. మమాయిత్ ప్రోడక్ట్స్ కూడా చాలా సేఫ్ ప్రోడక్ట్స్ అన్నమాట, చాలా బాగుంటాయి, యూజ్ చేయడం కూడా చాలా తేలిక కూడా. మనం చేతికి కూడా మనం చేతి రాసుకోవాల్సిన అవసరం లేదండి, అంటే బ్రష్ ద్వారానే మనం స్క్రబ్బింగ్ చేసుకోవచ్చు. ఆ విధంగా మనం ఫేస్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది. అలాగే ఈ బ్రష్ అనేది కూడా మనం వాటర్తో ఒకసారి క్లీన్ చేసేసి క్యాప్తో క్లోజ్ చేసుకుంటే చాలా సేఫ్గా మనం ఎక్కడైనా సరే పెట్టుకోవడం మనం జాగ్రత్త పరచుకోవడం కోసం, లేదంటే మనం క్యారీ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మమాయిత్ ప్రోడక్ట్స్లో సోప్ కూడా చాలా బాగుంటుందండి, చాలా మైల్డ్గా ఉంటుంది, మనకి హామ్ చేయకుండా స్కిన్కి అనేది చాలా సేఫ్ ప్రోడక్ట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే వాడచ్చండి. చూస్తారు మీకు స్కిన్ మీద ఒకసారి చేసి చూపించిన తర్వాత వెంటనే ఆ స్కిన్ అంతా కూడా చాలా సాఫ్ట్గా అనిపిస్తుందండి, మనకి ఫీల్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. నాకు చాలా బాగా నచ్చాయండి మమాయిత్ ప్రోడక్ట్స్ అయితే. ఇప్పుడు మీరు చూస్తే తెలుస్తుంది కదా ఆ విధంగా అనమాట. ఇక పూజా కార్యక్రమం అండి, ఉదయమే పూజ చేసుకుంటూ ఉంటాను కదా. ఈరోజు కూడా స్వామివారిని ఆరాధన చేయడం కోసం సపరేట్గా పీఠకాన్ని పెట్టి పూజ చేసుకుంటున్నానండి. చాలా ప్రశాంతంగా ఉందండి. కానీ మరి నేను వీడియోస్ ఎందుకు పెట్టడం లేదు అంటే, నాకు ఒక చిన్న పని పడిందండి, అందుకే అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళడం అయితే జరిగింది. ఈ వారం రోజులు కూడా అమ్మవాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, అందుకనే నాకు వీడియోస్ అవి పెట్టడం అవ్వలేదండి. అయితే నేను ఎందుకు అమ్మవాళ్ళ ఇంట్లో వారం రోజులు ఉండవలసి వచ్చిందనే విషయం కూడా మీకు త్వరలోనే షేర్ చేస్తాను. ఒక మంచి శుభవార్తతోనే మీ అందరి ముందుకు వస్తానండి. అలాగే ఇక సంకట చతుర్థి పూజ రోజున ఏ విధంగా పూజ చేసుకోవాలి, ముడుపు ఎలా కట్టాలి, ఎన్ని వారాలు పూజ చేయాలి, క్షిప్ర గణపతి పూజ అలాగే సంకష్ట చతుర్థి పూజ రెండు ఒకటేనా, వాటి మధ్య ఉన్న తేడా ఏమిటి, అలాగే క్షిప్ర గణపతి పూజను ఎప్పుడు చేయాలి, ఎన్నిసార్లు చేయాలి, ముడుపు ఎన్నిసార్లు కట్టాలి అనే విషయాలన్నీ కూడా మన ఛానల్లో చాలా వీడియోసే ఉన్నాయండి. అందుకే మీకు ఈరోజు పూజలో నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను విషయాన్ని మాత్రం షేర్ చేస్తున్నాను. వీటికి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. చాలామందికి తెలిసే ఉంటాయి. ఇంకా ఎవరైనా సంకష్ట చతుర్థి పూజ చేసుకుందాం అనుకున్నవారు, లేదా సంకల్పం ఎలా చెప్పుకోవాలి, ముడుపు ఎలా కట్టాలి అనే విషయాల మీద ఎవరికైనా అవగాహన లేకపోయినట్లయితే ఒకసారి ఆ వీడియోస్ చూడండి. మీకు చాలా క్లారిటీతో ఆ వీడియోస్ అన్నీ కూడా షేర్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు నా స్వామివారికి పెట్టవలసిన నైవేద్యం అటుకులు బెల్లం అండి. నేనైతే ఉపవాసం ఉండడం లేదండి, అందుకే మార్నింగే పూజ చేసుకున్నాను స్వామివారికి చక్కగా. అయితే ఈరోజు నాన్ వెజ్ అది తిననండి, మామూలుగా వెజ్ ఆహారం అది తింటూ ఉల్లి వెల్లుల్లు కూడా తినను. ఆ విధంగా నేను పూజ అయితే ఉదయమే చేసుకున్నానండి. ఉపవాసం చేయదలుచుకున్న వారైతే సాయంత్రం వరకు వేచి ఉండి చంద్రుని కిరణాలు
అటుకులు బెల్లం మీద పడిన తర్వాత అప్పుడు తిని మీరు ఉపవాసం అనేది చెల్లించాలండి. మరి ఈ విషయాలన్నీ కూడా మీకు ప్రీవియస్ వీడియోస్లో చాలానే షేర్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, మీకు సమాధానం చెప్తాను. లేదా సపరేట్ ఒక వీడియో చేసేనా మీ అందరికి షేర్ చేస్తూ ఉంటానండి. ఇక స్వామివారికి చక్కగా పూజ కార్యక్రమం అంతా చేసుకున్నానండి. ఇక పిల్లలకి స్కూల్ టైం అయితే అవుతూ ఉంటుంది కదా, ఇక పూజ కార్యక్రమం అయిన వెంటనే నేను పిల్లల క్యారేజీలు అవి కడుతూ ఉన్నానమాట. ఉదయమే కొద్దిగా హడావిడిగా ఉన్నా కూడా నేను పూజ కోసమని మరికొంత త్వరగానే లేచి పూజ అది చేసుకుంటూ ఉంటానండి. ఇక స్వామివారికి చక్కగా మంగళహారతులు అవి ఇచ్చి దీపం ధూపం నైవేద్యం సమర్పయామి అని నమస్కారం చేసుకున్నానండి. నేను అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళాను చెప్పాను కదా, అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు భీమవరం నుంచి పూతరేకులు అలాగే జీడిపప్పుతో అంటే పల్లి చెక్కలాగా జీడిపప్పు చెక్క అని ఉంటుందండి, ఇవన్నీ కూడా అమ్మ తెప్పించిందనమాట. చాలా బాగున్నాయండి, ఇవన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. పూతరేకుల్లో మనకి పంచదారవి అలాగే బెల్లం పూతరేకులు కూడా ఉంటాయి కదా, నేను బెల్లం పూతరేకులు అయితే అసలు ఇష్టపడినండి, నాకు అంతగా నచ్చవు అనమాట. ఫస్ట్ టైం నేను బెల్లం పూతరేకులు కూడా తిన్నాను, అందులో డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా బాగున్నాయి అనమాట. మన అందరికి తెలిసిందే భీమవరం స్పెషల్ కూడా కదండి, అందుకని ఇవన్నీ అమ్మ తెప్పించింది అనమాట. చాలా బాగున్నాయండి. ఎందుకు చెప్తున్నాను అంటే మనకి ఆత్రేయపురం పూతరేకులు కూడా చాలా ఫేమస్, అలాగే భీమవరం పూతరేకులు కూడా చాలా బాగా నచ్చాయండి నాకైతే. చాలా టేస్ట్గా కూడా ఉన్నాయన్నమాట, అందులోను బెల్లం పూతరేకులు మరింత టేస్ట్గా ఉన్నాయి. ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారండి, వీళ్ళకి ఆన్లైన్ సర్వీస్ కూడా ఉందట కాబట్టి. మేము మామూలుగా ఇవేమి ప్రమోషన్ కాదండి, మామూలు మేము ఇంట్లో కానీ తెచ్చుకున్నాం, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది కదా. ఎవరైనా తెప్పించుకున్నట్లయితే చక్కగా తెప్పించుకోవచ్చు, చాలా బాగున్నాయి. ఎవరికైనా గిఫ్ట్ చేయొచ్చు, ఎవరికైనా మనం వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఇది ఎవరికైనా ఇచ్చినా కూడా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట. అందుకే మేము అందరు షేర్ చేస్తున్నానండి అంతే. అయితే నేను ఒక ప్యాకెట్ వచ్చేసి పంచదార పూతరేకులు అండి, ఇంకో ప్యాకెట్ వచ్చేసి బెల్లం పూతరేకులు అనమాట. చూడండి మీరు ఇందులో ఓపెన్ చేసి చూసినట్లయితే బెల్లం ఉంది. ఆ బెల్లం నేను తిన్నాను అంటుంటే మా అమ్మ అంటుంది ఒకసారి తినచూడమ్మా, నచ్చితే నేను తిను అని చెప్పింది అనమాట. సరే అని చెప్పి నేను ట్రై చేయను అని చెప్పి లోన్ పెడుతుంటే లేదని మా అమ్మ ప్లేట్ ఇచ్చింది, తినాల్సిందేనమ్మా అని. కానీ చాలా బాగున్నాయండి, తిన్న తర్వాత మాత్రం నేను ఆశ్చర్యపోయాను, ఎంత బాగుంటాయి అనుకోలేదు నేనైతే మాత్రం. ఇక అలా అమ్మవాళ్ళ ఇంట్లో ఉంటే సమయమే తెలియదు కదండి. ఇక సాయంత్రం వేళకి డీమార్ట్ అది వెళ్ళాము, డీమార్ట్లో కూడా చాలా ఆఫర్సే ఉన్నాయండి. ఎందుకంటే నిత్య అవసరమైన వస్తువులు అలాగే ఇంటికి కావాల్సిన వస్తువులు ఏమైనా ఉంటాయి కదా అని చెప్పి మేము ఎక్కువగా విండో షాపింగ్ చేస్తూ ఉంటాను. అంటే ఇక్కడే మనకి ఆప్తగారి ఇంట్లో ఉన్నప్పుడే నేను మా ఇంట్లో ఉన్నప్పుడే ఎవరికి షాపింగ్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇక మామూలుగా విజయవాడ వెళ్ళాం కాబట్టి, అమ్మగారిది విజయవాడ కదండి, విజయవాడ వెళ్ళినప్పుడు ఒకసారి అలా సరదాగా వెళ్ళామన్నమాట. చాలానే ఆఫర్స్ ఉన్నాయని చెప్పి అక్కడ కూడా మళ్ళీ కొన్ని కొనుక్కోవాల్సి వచ్చినవి ఉంటే అవన్నీ కూడా తీసుకున్నానండి. నిత్యావసరమైన వస్తువుల మీద అయితే చాలా బాగా ఆఫర్స్ అవి ఉన్నాయన్నమాట. ఈ డీమార్ట్ వచ్చేసి మీకు విజయవాడలో కొత్త వంతెన దగ్గర డీమార్ట్ అండి, మాకు అమ్మ వాళ్ళకి కొద్దిగా దగ్గర అనమాట. అక్కడికని వెళ్ళాము అక్క నేను, అలాగే అమ్మ కూడా వచ్చిందండి, ముగ్గురం కలిసి వెళ్ళామన్నమాట. ఇక ఇదండి, ఈ విధంగా అయితే నేను ఒక చిన్న బ్లాగ్ రూపంలో సంకష్ట చతుర్థి పూజను ఏ విధంగా చేసుకున్న విషయాన్ని మీ అందరితో షేర్ చేశాను కదా. మీ అందరూ కూడా పూజ చాలా బాగా చేసుకుని ఉంటారని ఆ కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. అప్పటి వరకు నమస్కారం అండి.